యూట్యూబ్ వేదికగా జయలవకాశ ప్రభంజనం గతంలో లేని కొత్త రికార్డులను సైతం కైవసం చేసుకుంటూ జూనియర్ తన సత్తాను తన అభిమానులు సత్తాను చూపిస్తున్నాడు. కేవలం 48 గంటల వ్యవధిలో ఓ సరికొత్త రికార్డుకు నాంది పలికాడు జూనియర్. ఇంతవరకు 48 గంటలలో డీజేకి వచ్చిన వ్యూస్ 62 లక్షలు అయితే జైలవకుశ 2 రోజుల్లో 80 లక్షలకు పైగా వ్యూస్ ను కొల్లగొట్టి నందమూరి స్టామినాను మరోసారి చాటి చెప్పింది. ధ్రువ సినిమా థియేట్రికల్ ట్రైలర్ మొత్తం సాధించిన వ్యూస్ 85 లక్షలు కాగా గౌతమి పుత్ర శాతకర్ణి 80 లక్షలకు పైగా సాధిస్తే ఖైదీ నెంబర్ 150 చిత్రానికి 79 లక్షలకు పైగా వచ్చాయి. ఈ మధ్యనే విడుదలైన ఫిదా చిత్రానికి మొత్తం మీద 1 కోటి వ్యూస్ వస్తే రాణా హీరోగా నటించిన నేనే రాజు నేనే మంత్రి చిత్రానికి 96 లక్షలకు పైగా వ్యూస్ రావడం, వీటన్నింటికి ధీటుగా జైలవకుశ 1 కోటి వ్యూస్ దాటే దిశగా దూసుకుపోతుంది, అది 3 రోజుల్లోపే. ఈ ఊపు చూస్తుంటే జైలవకుశ ట్రైలర్ యూట్యూబ్ లో అదరగొట్టే వ్యూస్ ని పొందనుందని అర్థమైపోతోంది. ఈ నెల 21వ తేదీ విడుదలకు ఇంకా 9 రోజులు మిగిలింది. ఈలోగా రికార్డులను బ్రేక్ చేస్తూ వ్యూస్ ను సాధిస్తుందనడంలో ఎవరికీ సందేహం లేదు. ఇదే పరంపర థియేటర్స్ విడుదల విషయంలోనూ, మొదటి వారం కలెక్షన్స్ వసూళ్లు చేసే విషయంలోనూ ప్రదర్శిస్తే బాహుబలి 2 తర్వాత స్థానం జైలవకుశ ఆక్రమిస్తుందని చెప్పడానికి సందేహమే లేదు. ఈ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో తెలియాలంటే ఈ నెల 21వ తేదీ వరకు ఎదురు చూడాలి మరి.